నెలాఖరికి రిటైర్ అవుతున్న ఉద్యోగులకు శుభవార్త. రెండేళ్ల వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా గుర్తిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉద్యోగుల రిటైర్మెంట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలియజేశారు. ఇలాంటి విపత్కర అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఈ బాధ్యతను స్వీకరిస్తా ఉన్నాం. చివరిగా మరో ముఖ్యమైన కీలక నిర్ణయం కూడా ప్రకటిస్తా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగులనే కన్నా కూడా మంచి చేయడానికి ఎల్లవేళలా మన ప్రభుత్వం ఉద్యోగులకు తోడుగా ఉంటుంది అని మరొకసారి కూడా వాళ్ళకందరికీ కూడా భరోసా ఇస్తూ, మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ, సుదీర్ఘ కాలం ప్రజాసేవలోనే పనిచేశారు, మీకు ఇంకా మంచి చేయడానికి ఏ రకంగా మంచి చేయగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసిన పిమ్మట మీ అనుభవాన్ని కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా కూడా నేను ఎప్పుడు భావిస్తా ఉన్నాను. అన్ని రకాలుగా కూడా మీకు మంచి జరగాలి, రాష్ట్రానికి కూడా మీ అనుభవం కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని, ఉద్యోగస్తులందరికీ కూడా మరింత మేలు చేయాలని, మీ రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతా ఉన్నాము. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 1/1/2022 నుంచి ఈ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో గుండెతో స్పందించే ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తా ఉన్నాను.